हेलो व्यूयर्स नमस्ते नेनु सरोजनी फ्रम हैदराबाद वेलकम टू मै चैनल भाग्यनगर लो बंगार तोट ईरोजु नेनु इलागे चेट्ललो तिरुगुतुन्नानु तिरुगुतुंटे नाकु कोन्नि पक्षी गूळ्ळु कनिपिस्तुन्नायि चाला अद्भुतंगा चाला अंदंगा तयारु चेसुकुन्नायि सो वाटिनि नेनु मीकु चूपिंचालनुकुंटुन्नानु एलागू गार्डन लोकि वच्चानु कदा अनि ఈ రోజు పూసిన పూలను కూడా చూపిస్తున్నాను నేను మీకు ఆ పచ్చి గూళ్ళను చూపిస్తాను ఒకటేమో వీవర్ బర్డ్ మరొకటి టైలర్ బర్డ్ ఆ రెండింటి గురించి నేను మీకు చూపిస్తాను పూలు చూడండి ఎంత బాగున్నాయో ప్రెసిడెంట్ రోజు వానలకు బాగా పూస్తున్నాయి ఓకే నేను మీకు పచ్చి గూళ్ళని చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది ఒక నెస్ట్ ముందు ఒక బర్డ్ దగ్గరగా వచ్చింది చూసారా హనీ బర్డ్ ఇలా అన్ని దారాలు అన్ని తీసుకొచ్చి నెస్ట్ తయారు చేస్తుంది కాటన్ అట్లాగే మనం పడేసిన ప్లాస్టిక్ బ్యాగ్స్ నుంచి చెట్టు బెరడ్ల నుంచి పీచులు లాక్కొచ్చి ఈ గూడు కడుతుంది అది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని కొంచెం దగ్గరగా రావట్లేదు హెస్టేట్ చేస్తుంది కొంచెం దూరంగా నించొని నేను ట్రై చేస్తాను దీన్ని ఇలా చెట్టుకి పైన టైట్ గా కట్టింది కట్టి పై నుంచి వీవింగ్ చేసుకుంటూ వచ్చింది ఈ కింద చూడండి డోర్ పెట్టింది ఇప్పుడే ఇంకా దీన్ని చాలా టైట్ గా తయారు చేస్తుంది ఆ కింద రెండు అర్లుగా కడుతుంది పైగా కింద చూడండి ప్లాస్టిక్ పీసెస్ కనిపిస్తున్నాయి కదా అక్కడ ఎగ్స్ పెట్టడానికి మెత్తగా తయారు చేస్తుంది పిల్లల కోసం ఇది ప్రాసెస్ లో ఉంది నేను దూరంగా నిలబడి ట్రై చేస్తాను ఏమన్నా బర్డ్ వచ్చినప్పుడు చూపించగలనేమో స్టార్టింగ్ లో మీకు బర్డ్ కనిపించింది అదే ఈ నెస్ట్ తయారు చేస్తుంది ఎంత చక్కగా నేస్తుందో మనుషులు ఎందుకు పనికిరారు దీని ముందు ట్రై చేస్తాను నేను బర్డ్ వచ్చినప్పుడు క్లిక్ చేయడానికి చూసారా ఇప్పుడే మదర్ బర్డ్ గూడు దగ్గరికి వచ్చేళ్ళింది మళ్ళీ వస్తుంది చూసారా ఇప్పుడు కూడా వచ్చింది నేను నుంచున్నానని చెప్పి కొంచెం హెసిటేట్ చేసి దూరంగా వెళ్ళిపోతుంది ఈ పక్షుల్ని వీటిని తీయాలంటే మనకి చాలా ఓపిక కావాలి దానికి నమ్మకం కలగాలి నేను దానికి హామ్ చేయనని అప్పుడు వస్తుంది చిన్న పిట్ట పొట్ట దగ్గర ఎల్లోగా ఉంది ముక్కు నల్లగా ఉంది విప్పు కూడా గ్రే కలర్లో ఉంది హడావిడిగా ఎగురుతోంది అటు ఇటు నేను ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే పాపం దానికి డిస్టర్బెన్స్ ఒక్కసారి ట్రై చేస్తాను ట్రై చేస్తే నేను మూవ్ అయిపోతాను చూసారా చూసారా ఎలా వచ్చిందో ఓన్లీ దానికి నమ్మకం కలగాలి నేను దానికి ఏం చెయ్యనని అంతే అదిగా వస్తుంది అదిగో చూసారా చూసారు కదా నెక్స్ట్ మీద ఉంది ఈ పువ్వు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందా మందార పువ్వు బ్యూటిఫుల్ కలర్ ఇప్పుడు నేను మీకు టైలర్ బర్డ్ నెస్ట్ ని చూపిస్తున్నాను అది ఆకుల్ని దగ్గరగా చేర్చి దారం పొగుల్లాగా నార తీసుకొచ్చి పీచులు నార తీసుకొచ్చి వాటితో ముక్కుతో పొడిచి పొడిచి ఆకుల్ని దగ్గరగా చేర్చి గూడు కట్టింది గూడు కట్టి లోపల అల్లినట్టుగా పీచులతో ఒక గూడు తయారు చేసి గుడ్లు పెట్టింది నేను మీకు దాన్ని దగ్గరగా చూపిస్తాను చూసారా ఎంత అద్భుతంగా ఈ నెస్ట్ని వాళ్ళమ్మ తయారు చేసుకుందో మీకు కనిపిస్తుందా అయిగోండి లోపల ఎగ్స్ కూడా ఉన్నాయి వాళ్ళమ్మ వస్తుంది పాపం అందుకని తొందర తొందరగా తీస్తున్నాను చూసారా లోపల ఎగ్స్ కూడా ఉన్నాయి దాన్ని నేర్పత్తనం చూడండి మీకు ఒకసారి చూపిస్తాను అయిగోండి చూడండి ఆకులని దగ్గరగా చేర్చి
ఎంత బాగా నెస్ట్ని అల్లిందో. రెండు ఆకుల్ని దగ్గరగా చేర్చి కుట్టింది. ఆకుల్ని కుట్టి లోపల పీచుతో, ఇదిగో చూడండి, పీచుతో పీచుతో చక్కటి గూడు అల్లింది. గూడు అల్లి అందులో మూడు గుడ్లు పెట్టింది. వివర్ బర్డ్, చిన్న బర్డ్, ఇక్కడిక్కడే తిరుగుతుంటుంది రోజు. ఎక్కువసేపు నేను ఇక్కడ ఉంటే పాపం దానికి భయం వేస్తుంది, నేను దానికి ఏమైనా హామ్ చేస్తానని. ఇంత ఇది మీకు చూపించాలనే ఉత్సుకతో నేను కూడా తీస్తున్నాను. గార్డెన్లో తిరుగుతుంటే కొన్ని ఇలా నెస్టులు కనిపించాయి. ఇది బ్రీడింగ్ టైం కదా, ఇలా గూళ్ళు కట్టుకుని నాలుగు ఎగ్స్ ఉన్నాయి. ఇందులో చిన్న చిన్న పిల్లలు తయారవుతాయి. పిల్లలు తయారైనాక నేను ఇంకా దేన్ని నేను డిస్టర్బ్ చేయను, ఎందుకంటే పిల్లలు తయారైనప్పుడు మనం చూసినట్లు తల్లికి తెలిస్తే అది పిల్లల్ని వదిలేస్తుంది, దగ్గరికి తీయదు. అందుకని చెప్పి చూడండి, ఇటువైపు నుంచి చూపిస్తున్నాను. అదిగోండి అదిగోండి ఎంత బాగా తయారు చేసిందో మీకు కనిపిస్తుంది కదా. అదిగో చూడండి ఆకుల్ని చూడండి, ఎంత బాగా కుట్టి ఆకుల మధ్యలో గూడల్లింది. ఫస్ట్ చుట్టూ మూడు ఆకుల్ని దగ్గరికి చేర్చింది. ఆకుల్ని ముక్కుతో పొడిచి పొడిచి దారం పెట్టి కట్టింది. కట్టిన తర్వాత లోపల పీచులతో అలా గూడు తయారు చేసింది. గూడు తయారు చేసి గుడ్లు పెట్టింది. చూసారా 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 స్టిచ్చెస్ కనిపిస్తున్నాయి ఆకుల మీద. అద్భుతం, సృష్టిలో ఉన్న విచిత్రం అదే. మన చుట్టూ ఎన్ని వింతలు విడురాలు ఉంటూ ఉంటాయో. ఇది ఒక నెస్ట్, మరొకటి కూడా చూపిస్తాను. పాపం వాళ్ళమ్మ చుట్టూ తిరుగుతోంది, నేనేమన్నా దానికి చేస్తానేమోనని నేను తొందరగా ఇక్కడి నుంచి కదిలి వెళ్ళిపోవాలి, లేకపోతే దానికి నేను సమాధానం చెప్పలేను. దాని ఎక్స్కేవన్ హామ్ జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. అందుకని నేను తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. చూసారు కదా ఎంత బాగా వీవింగ్ చేస్తుందో. మళ్ళీ వస్తుందమ్మా, ట్రై చేద్దాం. అది నన్ను అబ్జర్వ్ చేసి వెళ్ళిపోతుంది, మళ్ళీ ట్రై చేద్దాం, వస్తుందమ్మా. చూసారా చిన్న చిన్న పీచులు తెస్తుంది, పెడుతుంది, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ తీసుకొస్తుంది, ఇలా కంటిన్యూ చేస్తుంది. నేను దీన్ని దగ్గర నుంచి కూడా చూపించడానికి ట్రై చేస్తాను. హలో వ్యూయర్స్, ఇంతకుముందు నేను ఒక వీవర్ బర్డ్ నెస్ట్ కట్టుకోవటం చూపించాను కదా, అది నెస్ట్ పూర్తిగా తయారైంది. చూడండి ఎంత బాగా కట్టుకుందో. పైన ఒక డోర్ ఏర్పాటు చేసుకుంది. ఆ డోర్కి ఒక చూరు కూడా పెట్టింది. చూరు కూడా పెట్టి చక్కగా టైట్గా కట్టేసింది. పైన మధ్య మధ్యలో ఈ బ్రౌన్ కలర్ ఉన్నాయి చూసారా, చిన్న చిన్నవి, అవి అట్రాక్షన్ కోసం అన్నట్టుగా ఏర్పాటు చేసుకుంది. లోపల గుడ్లు పెట్టింది. గుడ్లు పిల్లలైనయో లేదో నాకు ఇంకా తెలియదు, చూడలేదు. దగ్గరగా చూద్దామంటే భయంగా ఉంది, వాళ్ళమ్మ ఫీల్ అవుతుందని. అసలు చూడండి ఎంత అద్భుతంగా కట్టిందో. వర్షం వస్తే వాన నీళ్ళు లోపలికి పడకుండా ఎంత చక్కగా చూరు తయారు చేసిందో. మన మనుషులు ఎందుకు పనికిరారు, ఈ పక్షులు, ప్రకృతి వీటికి అన్నీ నేర్పిస్తుంది. నేను ట్రై చేస్తాను కొంచెం కిందకి లాగి చూడటానికి, కానీ ఎక్కువ ధైర్యం చేయను, ఎందుకంటే అదేమైనా డిస్టర్బ్ అయిందంటే పాప వాళ్ళమ్మ ఇదవుతుంది. అందుకని నేను ట్రై చేస్తాను అంతే. మనం ఎక్కువ రిస్క్ అయితే తీసుకోలేము. చూసారు కదా, ఇదిగోండి దగ్గరగా చూపిస్తున్నాను. చూరు ఎలా తయారు చేసిందో చూడండి, నెక్స్ట్ చూడండి ఎలా ఉందో. లోపల ఎగ్స్ ఉన్నట్టున్నాయి. తల్లి పక్షి పొదుగుతోంది, అటు ఇటు పరిగెత్తుతోంది. సో జస్ట్ మీకు చూపించాలనే ఉత్సాహంతో, చాలామందికి వీటి గురించి తెలియదు కదా, అందుకని చూపించాలనే ఉత్సాహంతో నేను తీయటం జరిగింది. చూసారు కదా ఆ వాకిలి, ఆ చూరు లోపల కొంచెం గుంటలాగా చేస్తుంది, ఎందుకంటే ఆ చిన్న చిన్న పిల్లలు బయట పడిపోకుండా లోపల గుంటలాగా తయారు చేసి ఆ గుంటలో పెడుతుందన్నమాట. ఇదండి ఈ పక్షులు వాటి సంతానాన్ని వృద్ధి చేసుకోవటం కోసం ఎంత బాగా చేస్తాయో. ప్రకృతి అన్నీ నేర్పిస్తుంది, సకల జంతు జలాలకి ప్రకృతి అన్నీ నేర్పిస్తూ ఉంటుంది. ఇలా చూసారు కదా కొమ్మ ఉయ్యాలు ఊగుతున్నాయి. థ్యాంక్ యూ వ్యూయర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ఇట్. థ్యాంక్ యూ.